హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ పనోచ్ గైజ్ ఏంటికి ఆర్ ట్వంటీ ఎం త్రీ వీడియోస్లో భాగంగా ఆల్రెడీ చాప్టర్ వన్ చాప్టర్ టూకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వెల్ ఎస్ అంటే ఆ ఇంపార్టెంట్ టాపిక్కి సంబంధించిన వీడియోస్ యాస్ వెల్ ఎస్ పీడిఎఫ్స్ అనేవి ఆల్రెడీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను అండ్ పీడీఎఫ్స్ అనేవి నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను చాప్టర్ వన్ చాప్టర్ టూ అండ్ గైస్ ఈరోజు ఈ వీడియోలో వచ్చే లోపల థర్డ్ చాప్టర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ దానికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఓకేగా థర్డ్ చాప్టర్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూసేద్దాం థర్డ్ చాప్టర్లో అంటే థర్డ్ చాప్టర్ అంటే ఏంటిది మనకి ఫోర్ ఇయర్ సిరీస్ అండ్ ఫోర్ ఇయర్ ట్రాన్స్ఫామ్ కదా ఈ ఫోర్ ఇయర్ సిరీస్ అండ్ ఫోర్ ఇయర్ ట్రాన్స్ఫామ్లో థర్డ్ చాప్టర్లో మీరు ఈజీగా మార్క్స్ అనేవి సింపుల్గా ఫిఫ్టీన్ మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేసుకోగలరు ఎలా గెయిన్ చేసుకోగలరు అంటే ఇక్కడ మనకి చా స్థా చాప్టర్లో ఫోర్ ఇయర్ సిరీస్ మీద ఫోర్ ఇయర్ సిరీస్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ జీరో కామా టూ పై జీరో కామా టూ పై ఇంటర్వెల్ మీద క్వశ్చన్లు అడగచ్చు ఆర్ జీరో కామా క్యాపిటల్ ఎల్ మీద అడగచ్చు ఇక్కడ క్యాపిటల్ ఎల్ అంటే కాన్స్టెంట్ అంటే ఇక్కడ జీరో కామా త్రీ ఎగ్జాంపుల్ జీరో కామా త్రీ అయినా జీరో కామా ఫైవ్ అయినా ఇట్లా అంటే ఇక్కడ ఫోర్ ఇయర్ సిరీస్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ జీరో కామ త్రీ ఇక్కడ త్రీ అండ్ ఫైవ్ అనేది కాన్స్టెంట్ ఫోర్ అడగచ్చు టూ అడగచ్చు జీరో కామ టూ ఏదైనా అడగచ్చు కాకపోతే జీరో కామ కాన్స్టెంట్స్ ఆ కాంబినేషన్లో అడగవచ్చు నెక్స్ట్ హాఫ్ రేంజ్ సిరీస్ ఇన్ జీరో కామ పై ఆర్ ఫోర్ ఇయర్ సిరీస్ ఇన్ జీరో కామ పై ఎట్లయినా అడగవచ్చు ఆర్ హాఫ్ రేంజ్ సైన్ ఆర్ కోసైన్ సిరీస్ ఇన్ జీరో కామ క్యాపిటల్ ఎల్ క్యాపిటల్ ఎల్ అంటే ఇక్కడ ఏంటిది కాన్స్టెంట్ అని చెప్పే కదా ఎల్ పదులు ఏదైనా అడగవచ్చు కాంబినేషన్ జీరో కామడ్ టూ జీరో కామ వన్ ఎట్లా అయిన అంటే ఇక్కడ మీరు ఫోర్ ఇయర్ సిరీసు ఫోర్ ఇయర్ అంటే ఇక్కడ ఫోర్ ఇయర్ సిరీస్లో మొత్తం ఫోర్ ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి ఈ ఫోర్ ఇంపార్టెంట్ మోడల్లో ఫస్ట్ మీరు ఫోర్ ఇయర్ సిరీస్ ఇన్ జీరో కామడ్ టూ పై ఇంటర్వెల్ ఆ టాపిక్ కనుక నేర్చుకున్నట్టయితే రిమైనింగ్ త్రీ టాపిక్స్ అనేది ఈజీగా నేర్చుకోగలరు కాకపోతే ఇక్కడ ఈ ఫోర్ ఇయర్ సిరీస్లో మీరు బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ ఫోర్ ఇయర్ సిరీస్లో మీరు ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ వచ్చినా రాపోయినా ఫార్ములాస్ కరెక్ట్గా వేసి ప్రాసెస్ అనేది చేస్తే మీకు ఫోరియర్ సిరీస్ అండ్ ఫోర్ ఇయర్ ట్రాన్స్ఫార్మ్లో ఎక్కువ మార్క్స్ అనేవి పడతాయి అనికేసి ఇందులో ఏం చేశానంటే నేను హీఎఫ్లో ఏం చేశానంటే ఈ ఫోర్ టాపిక్స్ సంబంధించిన ఫార్ములాసే రాశాను ఎగ్జాంపుల్ ఏం రాయలేదు ఓన్లీ ఈ ఫోర్ టాపిక్ సంబంధించిన ఫార్ములాసే రాశాను అండ్ ఈ ఫోర్ టాపిక్ సంబంధించిన వీడియో ఎగ్జాంపుల్స్ దానికి సంబంధించిన వీడియోస్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఎవరికి కావాలంటే ఒక్కొక్క టాపిక్ అంటే ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఫోర్ ఏ సిరీస్ ఇన్ జీరో కామ్ టూ పై అది తీసుకొని దానికి సంబంధించిన వీడియో చూసి అంటే ఒకసారి చూడండి ఎట్లా చేశాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ పీడిఎఫ్లో ఏం చేశాను ఓన్లీ ఫోర్ టా ఈ ఫోర్ టాపిక్స్ సంబంధించిన ఫార్ములాస్ అండ్ ప్రాసెస్ ఎట్లా చేయాలి అందులో ఉన్న ఫార్ములాస్ ఎలా యూస్ చేయాలి మీరు కనుక ఫార్ములాస్ జీరో కామన్ టూ పై అనే ఇంటర్వెల్లో ఆ ఒక్కదానికి నేర్చుకుంటే మిగతా వాటికి కూడా ఈజీగా నేర్చుకోగలుగుతారు ఫస్ట్ దానికి కొంచెం కష్టంగా ఉండి యాస్ వెల్ అస్ ఈజీగా కూడా ఉండిద్ది ఫస్ట్ ఫార్ములా జీరో కామన్ టూ పైకి సంబంధించిన నేర్చుకోండి ఫార్ములాస్ నెక్స్ట్ జీరో కామ కాన్స్టెంట్ అయినా జీరో కామ పై అయినా హాఫ్ ఫ్రెండ్స్ అయిన సిరీస్ అయినా హాఫ్ ఫ్రెండ్స్ క్వశ్చన్ సిరీస్ అయినా ఈజీగా ఆన్సర్ చేయగలరు ఓకే గస్ అండ్ ఫిఫ్త్ది సిక్స్త్ చూడండి ఫోర్ ఇయర్ సైన్ ట్రాన్స్ఫామ్ ఒకటి ఫోర్ ఇయర్ క్వశైన్ ట్రాన్స్ఫామ్ ఒకటి ఓకే ఆల్రెడీ ఈ ఫోర్ ఇయర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ దీనికి సంబంధించిన వీడియోస్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలంటే చూడండి అంటే ఇక్కడ ఏం చేశానంటే నేను ఫోర్ ఇయర్ సైన్ ట్రాన్స్ఫార్క్ సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ యాజ్ వెల్ అస్ ఫోర్ ఇయర్ కొసైన్ ట్రాన్స్ఫామ్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఇందులో పడిఎఫ్లో ఎట్లా అప్లోడ్ చేశాను అంటే ఫోర్ ఇయర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ సంబంధించిన ఫార్ములాస్ అస్ వెల్ అస్ ఎగ్జాంపుల్ కూడా అప్లోడ్ చేశాను ఫోర్ ఇయర్ సైన్ ట్రాన్స్ఫార్మ్కి అప్లోడ్ చేశాను ఆస్ వెల్స్ ఫోర్ ఇయర్ క్వశ్చన్ ట్రాన్స్ఫార్మ్కి అప్లోడ్ చేసాను అంటే ఇక్కడ చాప్టర్ త్రీలో మీరు ఎక్కువగా కాన్సంట్రేట్ చేయాల్సిన టాపిక్స్ వచ్చారు ఈ ఫోర్ టాపిక్స్ ఉన్నాయి కదా ఫస్ట్ ఫోర్ టాపిక్స్ ఫోర్ ఇయర్ సిరీస్ ఇన్ ద ఇంటర్వెల్స్ ఆఫ్ జీరో కామన్ టూ పై అంటే ఇక్కడ ఈ ఫోర్ టాపిక్స్ కనుక నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలరు యాస్ వెల్ అస్ ఫోర్ ఇయర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ క్వశ్చన్ ట్రాన్స్ఫార్మ్ కూడా ఇంపార్టెంట్ ఒక్కోసారి ఈ సిక్స్ టాపిక్స్ నుంచి సబ్ క్వశ్చన్ టూ సబ్ క్వశ్చన్స్ డైరెక్ట్గా అంటే ఫిఫ్టీన్ మార్క్స్ ఈజీగా ఆన్సర్ చేయగలరు ఒక్కోసారి ఫిఫ్టీన్ మార్క్స్ అంటే ఒక్కోసారి పేపర్ కష్టంగా ఇవ్వాలనుకుంటే అట్లీస్ట్ ఒక ఎయిట్ మార్క్స్ అని ఈజీగా ఆన్సర్ చేయగలరు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈ చాప్టర్ చాప్టర్ త్రీలో ఈ ఈ సిక్స్ టాపిక్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఫిఫ్టీన్ మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేసుకోగలరు గైస్ ఈ సిక్స్ ఈ సిక్స్ టాపిక్ సంబంధించిన వీడియోస్ యొక్క లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను యాజ్ వెల్ ఎస్ ఈ సిక్స్ చాప్టర్ ఈ సిక్స్ టాపిక్స్ సంబంధించిన పీడిఎఫ్ అనేది నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అండ్ గాస్ ఇది నేను చెప్పాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అడ్గా ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కన నేను బెల్లైక్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్